టీడీపీలో వలసలు జోరందుకుంటున్నాయి. నిన్న నటి జయసుధ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కేశారు. ఇవాళ ఆనం బ్రదర్స్ అనుచరగణమంతా పసుపు కండువ కప్పుకోవడానికి విజయవాడ వెళుతున్నారు. ఏపీలో టీడీపీకి ఇన్ఫ్లో పెరుగుతోంది. కాంగ్రెస్ వైసీపీలో ఇమడలేకపోతే నేత గడం పసుపు జెండా వైపు చూస్తున్నారు. సైకిల్ ఎక్కేయడానికి పావులు కదుపుతున్నారు. ఇటీవలే ఆనం సోదరులు టీడీపీలో చేరారు. ఈ రోజు ఆనం బ్రదర్స్ అనుచర గణమంతా టీడీపీలో జాయిన్ అవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం నెల్లూరు జిల్లా రాజకీయం అంతా ఆనం సోదరుల చుట్టే తిరిగింది. ముఖ్యంగా నెల్లూరు సిటీలో వాళ్ళేం చెప్తే అదే జరిగేది. అయితే మారిన పరిస్థితుల్లో వాళ్ళిద్దరు రాజకీయ నిరుద్యోగులైపోయారు. కాంగ్రెస్ లో ఉంటే ఫ్యూచర్ పాడవుతుందని తీర్మానించుకున్న ఆనం అండ్ కో ఇప్పటికే టీడీపీ కడువా కప్పేసుకున్నారు. ఇప్పుడు మద్దతుదారులను పార్టీలోకి తీసుకొస్తున్నారు. విజయవాడలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో వీరంతా టీడీపీలో చేరనున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తల్ని తరలించి సత్తా చాటుకోబోతున్న ఆనం బ్రదర్స్ ఇందుకోసం ప్రత్యేక రైలు, 100 బస్సుల్లో కార్యకర్తలు అనుచరులను బెజవాడకు తరలిస్తున్నారు. కొన్నాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే జయసుధ పుకార్లకు తెరదించారు. బెజవాడ వెళ్లి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో టీడీపీ కాండువా కప్పుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో జయసుధ చేరికతో తెలంగాణలోనూ ఆ పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు. సికింద్రాబాద్ లో క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కలిసి వస్తాయని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. నేను తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. సీఎం గారు ఏం చెప్తే దాన్ని బట్టి నడుచుకోవాలి. ఆయన ఏం చెప్తే ఆయన ఎలా ఆదేశిస్తే దాని ప్రకారం జరుగుతుంది. ఒకవేళ నేను ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేయాలని ఉంటే అది జరుగుతుంది. తాజా పరిస్థితి చూస్తే టీడీపీలోకి చేరికలు మరింత ఊపందుకున్నట్లే కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ వైసీపీకి చెందిన కొంతమంది నేతలు తెలుగు తమ్ముళ్లతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏపీలో 3 రోజులుగా